సారా యాడమ్స్ అని చెప్పి ఈవిడ పూర్వ సిఐఏ ఏజెంట్, అంటే సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ యొక్క పూర్వ అఫీషియల్ ఈవిడ ఒక మీటింగ్లో మాట్లాడుతున్నారు. సో ఈవిడని ఆ విలేకరి అడిగారు, భారతదేశము వాళ్ళు తీవ్రవాదాన్ని ఎదుర్కొంటున్న విధానం, సో దీనిని మీరు ఎలా చూస్తున్నారు? అంటే ఈ ప్రశ్న యొక్క అర్థం ఏమిటంటే, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అని ఫ్రాన్స్కు సంబంధించిన, అంటే ఫ్రాన్స్లో హెడ్ క్వార్టర్స్ కలిగిన ఒక ప్రపంచ స్థాయిలో మీకు ఈ టెర్రర్ ఫైనాన్సింగ్ మీద చర్యలు తీసుకునే ఒక సంస్థ, వీళ్ళ గురించి మనం మాట్లాడాం. సో మరి వాళ్ళు భారత్ని చాలా చాలా పొగిడేస్తున్నారు, ఆకాశానికి ఎత్తేస్తున్నారు. భారత్ యొక్క జీరో టాలరెన్స్ ఆన్ టెర్రర్, ప్రపంచ స్థాయిలో ఎక్కడ తీవ్రవాదం ఉన్నా దాన్ని ఎదిరించే విధానము చాలా చాలా గొప్పగా ఉంది కదా, మరి మీ ఆలోచనలు ఏమిటి అని చెప్పి సారా యాడమ్స్ని అడిగారు. ఈవిడ ఒక సిఐఏ ఏజెంట్ కదా, సో ఈవిడ స్టైల్లో జవాబులు చెప్పారు. ఈవిడేమన్నారు అంటే, మీరు అనుకున్నట్టుగా భారతీయులు, అంటే ఒకప్పుడు భారతీయులు వీళ్ళు అమాయకులు కారు, సో వీళ్ళు చాలా చాలా స్మార్ట్గా వ్యవహరిస్తూ ఉంటారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఇవాళ పాకిస్తాన్ తీవ్రవాదం పైన భారత్ యొక్క చర్యలు అన్నారనుకోండి, డైరెక్ట్గా భారత్ ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరమే లేదండి. దే ఆర్ వెరీ స్మార్ట్, దే ఎంగేజ్ ఆఫ్ఘనిస్తాన్. అంటే 2022లో ఆఫ్ఘనిస్తాన్కి మీరు ఎంత అండి ఫండింగ్ ఇచ్చారు? 200 కోట్లు ఇచ్చారు. అంటే భారత్ ఊరికే ఉచితంగా ఎయిడ్ అని చెప్పి ఆఫ్ఘనిస్తాన్కి 200 కోట్ల రూపాయలు ఎందుకు ఇస్తారు? అంటే ఒక రీజనల్ కంట్రీగా తీసుకున్నారు అనుకోండి, అంటే ఆసియా ఖండంలో ఒక దేశముగా తీసుకున్నప్పుడు హయ్యెస్ట్ డోనర్ ఎవరు? భారత్. ఒక తీవ్రవాద దేశము అంటున్నాము, తాలిబాన్ తీవ్రవాదం అంటున్నాము, వాళ్ళకి భారతదేశము 200 కోట్లు ప్రతి సంవత్సరము ఎందుకు ఇస్తుంది? ఇంతంత టన్నుల 50,000 మెట్రిక్ టన్నుల గోధుమ వీళ్ళు ఎందుకు పంపిస్తారు? ఇంతంత స్కూళ్లను రినోవేట్ చేస్తున్నారు, కాలేజీలను మళ్ళీ వీళ్ళు కడుతున్నారు, ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇవన్నీ ఎందుకండి చేస్తారు? ఉచితంగా ఎందుకు చేస్తారు? ఏమిటి అంటే, పాకిస్తాన్ తీవ్రవాదాన్ని ఆపడానికి, పాకిస్తాన్లో ఉండే తీవ్రవాదులను కట్టడి చేయడానికి, అది ఒక పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన బ్రిగేడియర్స్ అనొచ్చు, ఐఎస్ఐకి సంబంధించిన మీకు ఏజెంట్లు అనొచ్చు, కరుడుగట్టిన తీవ్రవాదులు. సో వీళ్ళని న్యూట్రలైజ్ చేయడానికి, మట్టి కరిపించడానికి భారత్ ఎంచుకున్న మార్గము ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్. ఇదే ఇవాళ వాళ్ళు చాలా చాలా సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నారు, చాలా స్మార్ట్గా ఈ పని చేస్తున్నారు అని చెప్పి ఈవిడ చాలా పెద్ద ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఇమీడియట్గా మనకు కనెక్ట్ అయ్యే విషయం ఏమిటి, పాకిస్తాన్లో ఎప్పుడో రిటైర్ అయిపోయిన తీవ్రవాదులు ఇవాళ ఒకరి తరువాత ఒకరు అన్నౌన్ గన్ మ్యాన్ అని చెప్పి చెప్తున్నాం. సో వీళ్ళు ఎవరు? రా ఏజెంట్లు అంటే ఇంత ఓపెన్గా తిరగరు కదా, వీళ్ళలో ఒకళ్ళు కూడా ఇవాళ వరకు ఎక్కడా దొరకలేదు. అలాగే యూకే అనండి, కెనడా అనండి, అమెరికా అనండి, ఇతర దేశాలలో మీకు ఈ ఖాలిస్తాన్ తీవ్రవాదులు ఒకరి తరువాత ఒకరు ఇలాగ మీకు హత్యలకు గురవ్వడం. సో ఇదంతా ఏంటి, భారతే దీని వెనుక ఉంది, రా ఏజెంట్లే ఉన్నారని ఈ దేశాల వాళ్ళు అందరూ మాట్లాడుతున్నారు కదా. ఇవాళ మీకు భారత్ యొక్క సాఫ్ట్ పవర్ అనేది ఏమీ లేదండి, ఇది ఓన్లీ హార్డ్ పవర్. కాబట్టే కెనడా యొక్క ప్రభుత్వాన్ని, జస్టిన్ ట్రూడో ప్రభుత్వాన్ని కూల్చడానికి కూడా భారత్ అన్ని రకాల సిద్ధపడిపోయింది. ఇలాంటి ఒక వ్యవహారంలో వీళ్ళు చాలా అమాయకులు, ఇలాంటివి వీళ్ళు ఎప్పుడూ కూడా చెయ్యరు, వాళ్ళ దేశం గురించే ఆలోచించుకుంటారు. ఎవరైనా వాళ్ళ జోలికి వస్తే అప్పుడు వీళ్ళు తిరగబడతారు. ఇదంతా కాదండి, ఇవాళ భారత్ ఒక గ్లోబల్ పవర్గా వాళ్ళు ఏం చెయ్యాలో దానిని క్లియర్గా చేస్తున్నారు అని చెప్పి ఈ సారా యాడమ్స్ మాట్లాడడము ఒక చాలా పెద్ద సెన్సేషనల్ వార్తగా మారింది. మరి ఇప్పుడు మీరు ఆలోచించవచ్చు, పాకిస్తాన్ వాళ్ళు అంటే ఇవన్నీ తెలిసిన పాకిస్తాన్ ఏం చేయగలదు? ఇక్కడ చూడండి ఎలా ఉందో, పాకిస్తాన్ వాడు అమెరికా దగ్గరికి వెళ్తున్నాడు, వెళ్ళి మీటింగ్ పెట్టుకున్నాడు. పెట్టుకొని మేము తీవ్రవాదుల మీద యాక్షన్ తీసుకోవాలండి, దీనినే ఆపరేషన్ అజమ్మీ ఇష్టఖాం అని అంటారు. సో ఈ ఆపరేషన్ మాకు ఎంత ముఖ్యమో అంటే, ఇక మీదట పాకిస్తాన్ను ఎవరూ కూడా ఒక తీవ్రవాద దేశంగా చెప్పకూడదు. టెర్రరిజం యొక్క సెంట్రల్ పాయింట్గా భారత్ మమ్మల్ని అభివర్ణిస్తున్నారు, డిస్క్రైబ్ చేస్తున్నారు, ప్రపంచ స్థాయిలో మమ్మల్ని నిలబెడుతున్నారు. అది కాదండి, మేము తీవ్రవాదుల మీద పోరాటము చేసే మొట్టమొదటి దేశము పాకిస్తాన్.
మరి మేము మీ వద్ద ఏం కోరుకుంటున్నాము అంటే ద మోస్ట్ సాఫిస్టికేటెడ్ మీకు చిన్నపాటి ఆయుధాలు, అంటే అత్యుత్తమమైన చిన్నపాటి ఆయుధాలు మీరు మాకు ఇస్తే ఈ ఆయుధాలను పెట్టుకొని మేము తీవ్రవాదులను మట్టి కరిపిస్తాము, మా దేశం నుంచి తరిమివేస్తాము, వాళ్ళని ఆఫ్ఘనిస్తాన్లోకి వెళ్ళగొడతాము. ఇది పాకిస్తాన్ అమెరికాకు పెట్టిన ప్రపోజల్. ఇప్పుడు మీరు అడగొచ్చు, ప్రేమ్ గారు అమెరికా వాడు ఇలాంటి సహాయము పాకిస్తాన్కి చేస్తాడా అంటే 100% వాడు చేస్తాడండి. లేకపోతే పాకిస్తాన్లో ఇన్ని అణువస్త్రాలు ఉండవు కదా. ఆ రోజుల్లో భారత్కి వ్యతిరేకంగా పనులు చెయ్యాలనే అమెరికా వాడు సీక్రెట్గా ఈ అణుశక్తిని పాకిస్తాన్కి ఇచ్చాడు. కాబట్టి ఇవాళ 100% ఇస్తాడు. నేనైతే ఒక వీడియోలో ఇంతకు ముందే ఇదంతా ఊహించే, ఇదంతా క్యాల్కులేట్ చేసే మాట్లాడుతున్నాను. M4 కార్బైన్ అనబడే ద మోస్ట్ సఫిస్టికేటెడ్ రైఫిల్స్, అమెరికా యొక్క స్పెషల్ ఫోర్సెస్ వద్ద మాత్రమే ఉండే ఆయుధాలు ఇవాళ పాకిస్తాన్ తీవ్రవాదుల చేతులకి ఎలా వచ్చింది ఆలోచించారనుకోండి. దీని వెనుక ఈ స్టోరీ అంతా మీకు అర్థమవుతుంది. పాకిస్తాన్ వాడు అడిగాడు, అమెరికా వాడు ఇచ్చాడు. కానీ మరి ఇక్కడ చైనా వాడు ఏం చేయాలండి? మీకు ఐరన్ బ్రదర్, ఆప్త మిత్రుడు చైనా వాడు ఉండగా పాకిస్తాన్ వాడు అమెరికా వద్ద ఈ ఆయుధాలు అడగడం ఏంటి అంటే రేపు ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్లో పాకిస్తాన్ని బ్లాక్లిస్ట్ చేసే అవకాశం ఉంది. ఎవరు కాపాడాలి? అమెరికా కాపాడాలి. కాబట్టి ఇవాళ పాకిస్తాన్ యొక్క ఆలోచన ఏమిటంటే ప్రపంచ స్థాయిలో తీవ్రవాదులు, సో వాళ్ళని న్యూట్రలైజ్ చేసే పనిలో భారత్ ఉంది. ఇలా భారత్ నుంచి తీవ్రవాదులు బయలుదేరుతున్నారు, వరల్డ్ వైడ్ వెళ్తున్నారు, వాళ్ళు ఈ తీవ్రవాదులను మట్టి కరిపిస్తున్నారు. మేము ఏం చేస్తున్నాము? జినియన్గా ఒక ఆపరేషన్ అంటున్నాము. దీని ప్రకారము మా దేశంలో ఉండే టెర్రరిస్టులను అందరినీ కూడా లేపేస్తాము, మాకు ఆయుధాలు ఇవ్వండి అని చెప్పి వీళ్ళు అమెరికన్ అంటే ఒక డ్రామా. ఇప్పుడు అమెరికా వాడు ఇలాంటి సాఫిస్టికేటెడ్ స్మాల్ ఆర్మ్స్ అని చెప్పి పాకిస్తాన్కి ఇచ్చాడండి. వీటిని వీళ్ళు డైరెక్ట్గా తీవ్రవాదులకు ఇస్తారు. జమ్మూ అండ్ కాశ్మీర్ వెళ్ళండి, భారత్ పైన మీరు ఇలాంటి ఒక పోరాటము చెయ్యండి అని చెప్పి అనొచ్చు కదా. ఆల్రెడీ అదే జరుగుతుంది కదా. మరి ఇది అమెరికాకు తెలియదా అంటే 100% వాడికి తెలుసు. వాడు ఈ గేమో ఆడతాడు, ఆ గేమో ఆడతాడు. అలాంటి వాడు ఖచ్చితంగా ఆయుధాలు ఇచ్చి భారత్కు వెళ్తారా? వెళ్ళండి. ఇప్పుడు ఈ ప్రపంచంలో అసలు సిసలైన తీవ్రవాది ఎవరండి? అమెరికా వాడే కదా. సో ఎక్కడ ఏ తీవ్రవాదం జరిగినా రూట్స్ మీరు చూసారనుకోండి అమెరికాలోనే ఉంటుంది. అలాంటప్పుడు అమెరికాకు ఈ కథలంతా పాకిస్తాన్ వాడు చెప్తున్నాడు అనుకోండి, వాడు నమ్ముతాడా? నమ్మినా నమ్మకపోయినా భారత్ యొక్క ఈ గ్లోబల్ పవర్ను అణగదొక్కాలి అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో తీవ్రవాదము అనేది ఉండాలి. కాబట్టి ఇజ్రాయెల్ని కూడా వాడు మభ్యపెట్టాడు. ఇజ్రాయెల్కి కూడా పదే పదే చెప్తూ వచ్చాడు, భారత్తో కలిసి నువ్వు ఇలాంటి ఆయుధాలు తయారు చెయ్యకు, మనకు పాకిస్తాన్ చాలా చాలా ముఖ్యము, పాకిస్తాన్ని అలా చూపిస్తూ భారత్ను కట్టడి చెయ్యాలి, ఇది వీడి ప్లాన్. కానీ ఇదంతా కూడా ఓల్డ్ ఫాక్స్ టాక్టిక్స్, జిత్తుల మారితనము. ఇది ఇవాళ ఈ ప్రపంచంలో పనిచేయదు. భారత్తో స్నేహపూర్వకంగా ఉంటేనే మాకు ఉపయోగం అని చెప్పి ఇజ్రాయెల్ వాళ్ళు నమ్మారు. మరి భారత్ మీద ఇంత కోపము ఎందుకు అంటే క్లియర్గా మనం చూస్తున్నాము, రష్యాకు భారత్కు మధ్య మీకు ఈ స్నేహము అనేది మెల్లమెల్లగా పెరగడము కాదండి. రష్యా మిత్రదేశాలంతా భారత్తో కలిసిపోతున్నారు. సో ఇలా కలవడం వలన ఇది అమెరికాకు చాలా చాలా ప్రమాదం. పాకిస్తాన్ చాలా మంచి దేశంగా మారిపోతుంది, భారత్ ఒక తీవ్రవాద దేశంగా మారిపోతుందన్న ఒక పిక్చర్ని వీళ్ళు ఇస్తున్నారు. మరి మీరు చెప్పండి, మనము ఆడుతున్న ఈ ఆట ఏ లెవెల్లో ఉంది? ఇది మామూలు వాళ్ళు ఎవరు ఊహించలేరు. కానీ మీకు సారా ఆడమ్స్ చాలా క్లియర్గా అర్థం చేసుకున్నట్టుగా ఆవిడ చెప్తున్నారు. మరి ఈవిడ వెర్షన్ని మీరు ఒప్పుకుంటారా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.